Welcome back. Arunachal Pradesh lo Rashtrapati palana enduku vidhinchalsi vachindo vivaristu 316 pages affidavit no Supreme Court lo dakal chesindi Kendra Prabhutvam. Enduku munde Rashtrapati vishayamlo aarapisaru. Aithe deeniki Kendra Prabhutvam ichina samadhanamto ayana santrupti chendaru. Deenini vyatirekistu Congress party Supreme Court lo case vesindi. Ippudu deeniki Kendram affidavit no dakal chesindi. ISIS ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉన్న భారత్ సమర్థంగా ఎదుర్కోగలదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్లో టెర్రరిస్టుల కదలికలు ఎక్కువయ్యాయని భద్రతా బలగాలు అలాంటి చర్యలను సులభంగా అణచివేయగలవన్నారు. ఐబీ కూడా ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తుందని భవిష్యత్తులోనూ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్నారు రాజ్నాథ్. తమిళ సినీ నటుడు డిఎంటీకే అధ్యక్షుడు విజయకాంత్ చిక్కుల్లో పడ్డారు. జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనపై ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెన్నై హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దేవరాజన్ అనే జర్నలిస్టు వేసిన పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి విచారించారు. గత నెలలో ప్రెస్మీట్ సందర్భంగా విజయకాంత్ మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి విచారించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దేవరాజ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కావాలనే తప్పుడు కేసు పెట్టారంటూ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికి ఆరోపించారు. అసలు కేసు పెట్టిన యువతి ఎవరో నాకు తెలియదని హౌసింగ్ సొసైటీ యాజమాన్య నుంచి నాకు ఎలాంటి నోటీసు రాలేదన్నాడు. కేసు పెట్టిన యువతిపై ఫిర్యాదు చేసే ఉద్దేశం కూడా తనకు లేదన్నారు ఆయన. అయితే పార్కింగ్ స్థలం ఖాళీ చేయాలంటూ పంపిన నోటీసులో సొసైటీకి చెందిన సభ్యులకు సంబంధించి ఒకరి సంతకం కూడా లేదు. శని దేవాలయంలో మహిళల ప్రవేశంపై ఒకవైపు వివాదం కొనసాగుతూ ఉండగానే మధ్యప్రదేశ్ హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఇంట్లో ఉండి పూజలు చేసుకోవాలంటూ బాబులాల్ గౌర్ వ్యాఖ్యలించడం సంచలనం రేపింది. శని సింగనాపూర్ వ్యవహారంపై స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గౌర్ గతంలో కూడా మహిళలపై అత్యాచారాల విషయంలోనూ మద్యం సేవించడంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముప్పై అడుగుల తిమింగళం చనిపోయి ముంబైలోని జూహూ బీచ్ కు కొట్టుకురావడం పర్యావరణ వేత్తల్లో ఆందోళన నింపింది. కొన్ని నెలలుగా భారత తూర్పు తీరానికి చనిపోయిన సముద్ర జీవులు భారీ సంఖ్యలో కొట్టుకొస్తున్నాయి. దీంతో దీని వెనుక ఉన్న కారణాలపై పరిశోధన జరపాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. ఇంకా దానిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా అతి భారీ తిమింగళం చనిపోయి ముంబై సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున జనమే కాదు, పర్యావరణ శాస్త్రవేత్తలు వచ్చారు. సోలార్ కుంభకోణంలో కేరళ సీఎం విమన్ చాందీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చిన త్రిశూర్ కోర్టు జడ్జి స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు చేశారు. సరిత వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుని చాందీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ఆదేశాన్ని చాందీ కేరళ హైకోర్టులో సవాల్ చేయగా కోర్టు స్టే విధించింది. దీంతో ఆయన స్వచ్ఛంద పదవి విరమణకు అప్లై చేశారు. సోలార్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు సరితా నాయర్ కేరళ సీఎం ఉమెన్ చాందీపై మరిన్ని ఆరోపణలు చేశారు. తన కుటుంబ సభ్యుల కోసం ఓ కోఆపరేటివ్ కంపెనీ పెట్టాలంటూ సీఎం చాందీ తనను కోరారన్నారు ఆమె. అంతేకాకుండా రెన్యువల్ ఎనర్జీ బిజినెస్ కూడా చేద్దామని సీఎం చెప్పినట్లు సరిత సోలార్ స్కామ్ లో విచారణ జరుపుతున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. పఠాన్కోట్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఉన్న ఆఫ్ఘన్ వాసిని అరెస్ట్ చేశారు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుండటంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పోలీసులు రెండు సెల్ ఫోన్లు ఓ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. జమ్మూ కశ్మీర్లో చలి మంచు వర్షం జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లోయతో పాటు పూంచి సెక్టర్ మంచు దుప్పటి కప్పుకుంది. వారం రోజులుగా చలి మంచు కాస్త తగ్గినా మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇబ్బందులు తప్పడం లేదు. జనాలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వృద్ధులు చిన్నపిల్లలు చలి తీవ్రతకు అల్లాడిపోతున్నారు.
ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్ హర్యానాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో తీవ్రత మరింత పెరిగింది. వర్షానికి తోడు చలి పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. మంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు మూడు రోజుల పరిస్థితి ఇలాగే ఉంటుందంటున్నారు అధికారులు. మూడు రోజుల నుంచి వరుసగా పెరుగుతూ మూడు నెలల గరిష్టానికి చేరిన బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 85 రూపాయలు తగ్గి 10 గ్రాముల 27,50 చేరింది. బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్లో నగల వ్యాపారాల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. బుల్టిన్లో మరో షార్ట్ బ్రేక్.